కరోనా కాలంతో చదువు చెప్పే టీచర్ల పాలిట సెనెల దాపరించిందని వారు వాపోతున్నారు. కాగా కడప జిల్లా ప్రొదుటూరులో జీతాలు లేకపోవడంతో తమ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని జీవనజ్యోతి విద్యా సంస్థ కరస్పాండెంట్ అమర్నాథ్ రెడ్డి, జీవనజ్యోతి విద్యా సంస్థల ఫౌండర్ రామరెడ్డి అన్నారు. ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు ప్రతి సంవత్సరం సంతోషంగా జరుపుకునే ఈ దినాన్ని ప్రపంచమంతా అదరాపుత్రం చేస్తున్న కరోనా వల్ల చాలా బాధాకర స్థితిలో జరుపుకోవాల్సిన స్థితి మనందరికీ ఏర్పడింది. ఎంతో సంతోషంగా మన జీవితాలు సాగుతున్న ఈ కరోనా వల్ల చాలా దుర్భర స్థితికి చేరుకోవడం అందరికీ బాధాకరంగా ఉంది. ఈ రోజు చూస్తే టీచర్ల పరిస్థితి చాలా బాధాకరంగా దురదృష్టకరంగా అద్వానంగా ఉండే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం కరోనా. వాస్తవానికి మార్చిలో స్కూల్స్ స్టాప్ చేయడం జరిగింది. లాక్ డౌన్ విధించడం వల్ల స్కూల్స్ స్టాప్ చేయడం. ఈ తరుణంలో అర్ధాంతరంగా స్టాప్ చేయడం వల్ల ఫీజులు పేరెంట్స్ నుంచి ఫీజులు మనకు ఆగిపోవడం వల్ల మనం మేనేజ్మెంట్ కూడా టీచర్స్ కి స్టాఫ్ కి నాన్ టీచింగ్ అని వారికి జీతాలు ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ లో ఒక టర్మ్ రావాల్సిన ఫీజులు ఆగిపోవడం వల్ల చాలా మంది ఎక్కువ మంది ఒక 30-40% ఫీజెస్ లాస్ట్ లో ఆగిపోయాయి. వాటిని మనం రిసీవ్ చేసుకోవాలంటే తీసుకోకపోవడం వల్ల మనము టీచర్స్ కు ఇవ్వలేని స్థితిలోకి మేనేజ్మెంట్ వెళ్ళిపోయింది. దీనివల్ల టీచర్స్ అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు అంటే కొంతమంది ఎటువంటి వాళ్ళు ఇన్ని రోజులు ఒక బాధ్యతాయుతమైన వృత్తిని చేస్తూ జీవితాన్ని గడుపుతుండే వాళ్ళు ఈరోజు కొన్ని చేయకూడని కొన్ని పనులను కూడా వాళ్ళు అంటే సమాజంలో కొంతమంది టీ బంకుల్లో కానీ సూపర్ మార్కెట్ లో కానీ ఇటువంటి కొన్ని పనులు చేయాల్సిన స్థితి ఏర్పడింది. వాస్తవానికి మాకు మేనేజ్మెంట్ తరఫున మాకు చాలా బాధగా ఉంది. కానీ మా పరిస్థితి కూడా అదే విధంగా చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా లాక్డౌన్ మార్చి ఎండింగ్ లో మిడిల్ లో రావడం వల్ల దాన్ని మేము ఫీజెస్ మాకు రాకపోవడం వల్ల మేము వీళ్ళకి ఇవ్వలేని స్థితిలో కూడా మేము ఉన్నాం. నిజంగా హైకోర్టు నుంచి ఒక నోటీస్ కూడా వచ్చింది, ఏమని స్టే వచ్చింది, పేరెంట్స్ నుంచి మీరు ఫీజెస్ రాబట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ నిజంగా పేరెంట్స్ పరిస్థితి కూడా చాలా దారుణంగానే ఉంది. నిజంగా ఒకటి అది కూడా మనం ఒప్పుకోవాల్సి పడింది. పేరెంట్స్ కూడా ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ ఇవన్నీ జరగకపోవడం వల్ల వాళ్ళు కూడా కొంత ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్నమాట. నిజంగా అయితే ఒకటి మేము పేరెంట్స్ నుంచి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే కొంత ఆర్థికంగా బాగా ఉండే పేరెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు దయ ఉంచి స్వచ్ఛందంగా మీరే ముందుకు వచ్చి ఫీజెస్ గినా మీరు కట్టగలిగితే మేము స్వచ్ఛందంగా మేము కూడా మేమేదో ఆ డబ్బులు తీసుకుని జోలో పెట్టుకోవాలనే స్థితిలో మేము లేము. మేము మా టీచర్స్ కు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము జీవన్జ్యోతి స్కూల్ విద్యా సంస్థలు అయితే లాక్డౌన్ సమయంలో మా టీచర్స్ అందరికి కూడా నిత్యావసర సరుకులు కూడా మేము పంచడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను మేము గుర్తించి వాళ్ళు పడుతున్న కష్టాలను గుర్తించి ఆ విధంగా కూడా మన వంతు సాయం దేవుడు మనకిచ్చిన సాయాన్ని ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా సాయం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రతి టీచర్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాడు. కాబట్టి నేను నా చిన్న రిక్వెస్ట్ గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ గా నేను అడుగుతున్నాను, మా టీచర్స్ అందరికి కూడా మీరు ఏమన్నా ఈ లాక్డౌన్ సంబంధంలో ఇబ్బంది పడుతున్న ప్రతి టీచర్ కు గవర్నమెంట్ తరఫున కొంత ఆర్థిక సాయం చేయగలిగితే మీ అందరి గవర్నమెంట్ కు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ దినం భారతదేశం అంతటా కూడా టీచర్స్ డే జరుపుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం అబాలగోపాలంగా పిల్లల సమక్షంలో మన విద్యా సంస్థల్లో గొప్పగా టీచర్స్ కు మనం ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మరి మనం టీచర్స్ కు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత గౌరవాన్ని ఇస్తూ విద్యార్థుల్లో ఆ టీచర్స్ కు గురుభావన అనే దాన్ని మరి మేల్కొల్పుతూ ఆ గురుస్థానాన్ని
మనం ఎట్లా నిలుపుకోవాలి, ఎంత గౌరవ మర్యాదలతో మనం భవిష్యత్తు నిర్మాణానికి మనం పునాది వేస్తున్నటువంటి ఆ టీచర్లను గౌరవించాల్సిన స్థితిని మనం ప్రతి సంవత్సరం మరి టీచర్స్ డే సందర్భంగా విద్యార్థుల సమక్షంలో జరుపుకునేవారు. ఇప్పుడు కరోనా మూలకంగా అటువంటి ఆ దినాన్ని ఆ ప్రాముఖ్యతను మనం ఒక సభామూలకంగా తెలియజేయకపోయేదానికి కరోనా కారణమైంది. అయినప్పటికీ కూడా మన మనోభావాల్లో ఆ టీచర్ యొక్క ప్రాధాన్యత దేశ అభ్యున్నతికి మరి బీజంగా ఉన్నటువంటి ఆ టీచర్లకు ఇవ్వాల్సినటువంటి మర్యాదను మనం గుర్తు చేసుకుంటూ వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ స్థానాన్ని హృదయంలో తెలుపుకుంటూ వారికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాము. అయినప్పటికీ ఈనాడు ఈ కరోనా వలన మన విద్యాసంస్థలన్నీ మూతపడిపోయి ఆర్థికంగా బలహీనపడి ఆ టీచర్లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో మరి మేనేజ్మెంట్ ఉన్నది. అదేవిధంగా టీచర్లు కూడా చాలా బీద స్థితిలో, వారికి ఆ విద్యా వృత్తి తప్పితే మిగతా పనులు తెలకున్నప్పటికీ కూడా వారు వేరే ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు మార్కెట్లలో రకరకాలైనటువంటి చిన్న పనులు చేసుకునేదానికి సిద్దపడి జీవిత విధానాన్ని దుర్భరంగా సాగిస్తున్నారు. ఈ సమయంలో మరి గవర్నమెంట్ కూడా అటువంటి టీచర్లకు మరి కొంత సహాయం చేస్తే తప్పకుండా గవర్నమెంట్ వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటాము, రుణపడి ఉంటాము అని మరీ కోరుకుంటూ నేను ఈ సందర్భంలో విన్నపాన్ని చేసుకుంటూ విరమిస్తున్నా. జయ హో శుభం. ఛానల్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు టీచర్స్ డే సందర్భంగా గురువులందరికీ టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చాలా హ్యాపీగా సంతోషంగా టీచర్స్ అందరూ కలిసి టీచర్స్ డే జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు టీచర్స్ అందరూ చాలా బాధపడుతూ ఇళ్లలో వాళ్ళ కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందికరంగా తయారైనటువంటి పరిస్థితుల్లో టీచర్స్ డే జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు ఈ రోజు దాపరించిందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాం. అలాగే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం వచ్చేసి ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ పరిస్థితి దారుణంగా తయారైంది. టీచర్స్కి జీతాలు లేని పరిస్థితి తయారైంది. మేనేజ్మెంట్కు కూడా ఇన్కమ్ సోర్స్ లేకపోవడం కూడా అదొక ప్రధానమైన కారణం. సో దానివల్ల టీచర్స్కి సాలరీస్ ఇవ్వలేకపోవడము. సో మేనేజ్మెంట్, టీచర్స్ ఇద్దరు కూడా ఈ యొక్క క్రైసిస్లో చాలా సఫర్ అవుతా ఉన్నారు. సో ఈ విషయం ప్రభుత్వం గుర్తించి దయచేసి టీచర్స్కి ఏదైనా సరే ఆర్థిక సహాయం కానీ లేకుంటే కనుక గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా ఒక మంచి స్టేట్మెంట్ పంపించి టీచర్స్ను ఆదుకోవాలని ఇవి మీడియా తరపున టీచర్స్ గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఉపాధ్యాయుల తరపున తెలుగు మీడియా ద్వారా టీచర్స్ అందరికీ టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఈ కరోనా వల్ల మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. ఒక్క మా జీవన్ జ్యోతి సంస్థలోనే దాదాపు 800 మంది స్టాఫ్ ఉన్నారు. వారు కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు, వేరే పనులు చేయలేక. కొందరైతే టీ బంకుల్లో అయితేనేమి, కొందరు డ్రైవింగ్ కూడా వెళ్తున్నారు, కొందరు సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు. కానీ వీటందరి కారణం కరోనా. దీనివల్ల మా యాజమాన్యం అయితే లాక్డౌన్లో దాదాపు ఒక 3 వరకు అందరికీ సరుకులు అందించడం జరిగింది, ఇంటి వస్తువులు అందించడం జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం కూడా కొద్దిగా గమనించాలి. ఎంతసేపు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ టీచర్స్కి ఎంత సాయం చేస్తున్నారు, కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి ఏదైనా చేయాలి. ఎందుకంటే చదివిన వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే గొప్పవాళ్ళు కాలేదు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కి ఏదైనా సాయం చేయాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ.